హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఏం షేర్ చేయబోతున్నాను అంటే, బ్లౌజెస్ మనం ఎక్కువగా ఉన్నాయి, టైం తక్కువగా ఉంది, అలాంటప్పుడు స్పీడ్గా పనిచేసేయాలని చెప్పేసి మనం ఈ బ్లౌజ్ పీసెస్ని ఇలా అన్నీ లైన్గా, అంటే ఒకే ఆది ఉందనుకోండి, ఇలా లైన్గా ఒకళ్ళే ఒక్కొక్కసారి ఎక్కువ ఇస్తుంటారు కదా బ్లౌజెస్, అలాంటప్పుడు ఇలా లైన్గా పెట్టేసుకొని కట్ చేసేస్తూ ఉంటాము. కానీ ఇలా హడావిడిగా కట్ చేసేటప్పుడే బ్లౌజెస్ అనేది తేడా వచ్చేస్తాయండి. కాబట్టి ఖచ్చితంగా ఇలా కట్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ అయితే పాటించాలి, అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇవి కాటన్ బ్లౌజెస్ అండి. సిల్క్ అయితే వాష్ చేయాల్సిన అవసరం లేదు, లైనింగ్ వాష్ చేయాలి, ఇది కాటన్ కాబట్టి ఖచ్చితంగా వాష్ చేసుకొని, అంటే తడపాలి. వాషింగ్ అంటే వాష్ చేయాల్సిన అవసరం, అంటే బాగా ఉతకాల్సిన అవసరమే లేదండి. వండకేసి బాధాలి అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. కానీ ఖచ్చితంగా నీటిలో ఒక 2 నిమిషాలు నాననిచ్చి, బాగా ఎండలో ఆరనిచ్చి, ఆ తర్వాత ఐరన్ కూడా చేసుకోవాలి. అప్పుడే ఈ బ్లౌజెస్ అనేది క్రాస్ రాకుండా చాలా చక్కగా ఉంటాయి. మనం వేసుకున్న, అంటే కుట్టినాక వేసుకున్నా కూడా, షింక్ అయినా కూడా అవి ఆదిలు అనేవి తేడా రాదు. లేదు అంటే మీరు ఐరన్ చేయకపోయినా వాష్ చేయకపోయినా ఆది ఖచ్చితంగా తేడా వచ్చేస్తుంది కాటన్ బ్లౌజెస్కి అయితే. అదే సిల్క్ బ్లౌజెస్కి అయితే లైనింగ్ని ఇదే విధంగా చేసుకోవాలి. ఇక్కడ నేను 4 బ్లౌజెస్ ఒకడయ్యానండి. ఇవి ఫోల్డ్ చేసుకునేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలి. వీటి ఎండింగ్స్ కానీ సైడ్స్ కానీ అన్నీ సమానంగా ఉండాలి. ఇదిగోండి ఇలా సమానంగా ఉండాలి. మనం ఏంటి 4 ఉన్నాయిలే కదా అని చెప్పి గబగబా వేసేసి కట్ చేసేస్తూ ఉంటాం. ఒకటి లోపలికి ముందుకి వెనక్కి ఉందనుకోండి, ఆదులు తేడా వచ్చేస్తాయి. 1 ఇంచ్ తేడా వచ్చినా కూడా మనకి బ్లౌజ్ అనేది తేడా వచ్చేస్తుంది కదా. అలా రాకుండా ఉండాలంటే ఇలా ఖచ్చితంగా వాష్ చేసి ఐరన్ చేసి కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట. వీడియోలో చూపించినట్టు ఇలా ఫోల్డ్ చేసాం కదా, ఇంకా కట్ చేసేద్దాం అనుకున్నా కూడా పొరపాటేనండి. ఇప్పుడు ఇలా ఇలా జరిపేటప్పుడు ఇవి ఒకటి ముందుకి ఒకటి వెనక్కి ఖచ్చితంగా వచ్చేస్తాయి అన్నమాట. అలాంటప్పుడు ఏం చేయాలి, ఇవి కదలకుండా మనం చూసుకోవాలి. దానికోసం ఏం చేయాలి, ఏదైనా పిన్స్ కానీ వీటికి కదలకుండా ఖచ్చితంగా పెట్టుకోవాలండి. ముందు ఈ క్లోజెస్ అన్నీ సమానంగా ఉండాలి. అంతేకాకుండా పేపర్ కటింగ్ ఖచ్చితంగా ఉండాలి. డైరెక్ట్గా వీటిపైన మనం ఆదులు అనేది కొలవకూడదు. ఇది చాలామందికి తెలియదు ఈ విషయం. డైరెక్ట్గా దీనిపైన ఆదులు కొలిచేసేసి కట్ చేసేస్తూ ఉంటారు, అప్పుడు కూడా మీకు తేడా వచ్చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా పేపర్ కటింగ్ అవసరం, పేపర్ కటింగ్ అవసరం. ఇప్పుడైతే నేను పిన్స్ అయితే పెడుతున్నాను. కదలకుండా పిన్స్ పెట్టుకోవాలి. మనం క్లాత్లు అన్నీ కలిపి జరిపిన కదలకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా పిన్ పెట్టుకోవాలి. లేదంటే కదిలిపోయినాయి అనుకోండి, ఒకటి ముందు, అంటే మనం 4 బ్లౌజెస్ ఇక్కడ కట్ చేస్తున్నాం, లోపల ఉండే బ్లౌజెస్ అనేది కదిలిపోతాయి. కదిలిపోయినప్పుడు మనకి పైన కరెక్ట్గానే కనపడుతుంది, లోపల ఆదులు అనేది తేడా వచ్చేస్తాయి అన్నమాట. అలా రాకుండా ఉండాలంటే ఇలా ఖచ్చితంగా పిన్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను జరిపినా కూడా జరగవన్నమాట, చక్కగా ఉన్నాయి చూసారు కదా. ఆ తర్వాత ఇప్పుడు పేపర్ కటింగ్ ఎందుకు అంటే, ఇప్పుడు ఇలా పిన్స్ పెట్టేసాం, ఇప్పుడు వీటి మీద ఆదులు తీసుకోవాలంటే కష్టం కదా. అందుకని ముందుగా పేపర్ కటింగ్ తీసుకొని ఆ తర్వాత దీనిపైన పెట్టుకొని, వీడియోలో చూపించినట్టు ఈ పేపర్ని కూడా ఇలా పెట్టేసేసి కట్ చేసేద్దాం అనుకుంటే పొరపాటే. దీనికి కూడా మనం కదలకుండా పిన్ అనేది పెట్టుకోవాలి. ఇలా పేపర్ కటింగ్ చేసుకొని ఆ తర్వాత ఈ క్లాత్ పైన ఇలా పెట్టుకొని, అంటే ఈ 4 క్లాత్లు కదా, ఇలా పెట్టి పిన్ పెట్టేసేయండి. నేను చాలా వరకు ఏం చేస్తానంటే, ఒక కస్టమర్ రెగ్యులర్గా వస్తున్నారు అని అనుకుంటే వాళ్ళ బ్లౌజెస్ ఆదులు అనేది కట్ చేసే పేపర్స్ ముందే రెడీగా పెట్టుకుంటానండి. పైన వాళ్ళ పేరు అనేది రాసేస్తాను. వాళ్ళు బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా నేనైతే వాళ్ళ పేపర్ కటింగ్ తీసి కట్ చేసేస్తాను. కాకపోతే ఒకటి బ్యాక్ నెక్ మోడల్స్ కానీ ఏమన్నా ఉంటే కనుక నెక్ కట్ చేసుకొని కుట్టేటప్పుడు కట్ చేస్తాను అనమాట. ఇంకా ఫ్రంట్ హ్యాండ్స్ అన్నీ నార్మలే. హ్యాండ్స్ కూడా సేమ్ అంతే కదా. మోడల్స్ ఏమైనా కావాలంటే ఆదులు అయితే మారవు, మోడల్స్ మాత్రమే మారుతాయి. కాబట్టి పేపర్ కటింగ్ అలా ఉంచడం వల్ల, పెట్టుకొని రెడీగా పెట్టుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుందండి. ప్రతిసారి కూడా మనం కట్ చేసుకోవడం, ఆదులు చూసి కట్ చేసుకోవడం ఇబ్బంది, మనకి టైం లేదు అనుకునే వాళ్ళకి ఈ టిప్ అనేది బాగా పనిచేస్తుంది. ఈ లైన్ మార్కింగ్ చేసేటప్పుడు కూడా చూడండి, పేపర్ కింద లైన్ రావాలి, అంతేగాని పేపర్ పక్కన రాకూడదు. బాగా గమనించాలి,
పేపర్ కింద లైన్ రావాలి, అప్పుడే మీకు సరైన మెజర్మెంట్ వస్తుంది. పేపర్ పక్కన వేసేస్తారు, మీకు తెలియకుండానే ఆటోమేటిక్గా ఒక 2 పాయింట్స్ ఆద్ అనేది పెంచేస్తారు అన్నమాట. మీరు ఈ చంక దగ్గర కానీ బ్యాక్ నెక్ దగ్గర కానీ పెంచకూడదు. సైడ్స్ పెంచినా పర్వాలేదు, ఖర్చులోకి పోతుంది కాబట్టి ఇబ్బంది లేదు. అలాగే నడుము కింద వైపు పెంచినా పర్వాలేదు, ఖర్చులోకి పోతుంది కాబట్టి ఇబ్బంది లేదు. అంతేగాని నెక్ దగ్గర కానీ షోల్డర్ దగ్గర కానీ పెంచారనుకోండి ఈ బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది. కాబట్టి చూసుకోండి, ఇక్కడ ఖర్చు దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నాను, చూసారు కదా, ఇలా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా మనం పేపర్ కటింగ్ చేసుకొని చేసుకోవాలన్నమాట. కట్ చేసేటప్పుడు పేపర్ కదలకుండా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇది ఉంది చూసారు కదా, నేను ఇలా కట్ చేశాను. ఇప్పుడు సమానంగా వచ్చినవి చూడండి, ఎక్కడ కూడా మనకి వెనక ముందు జరగలేదు కాబట్టి క్లాత్ అన్నీ కూడా 4 కూడా సమానంగా వచ్చినాయి. ఈ విధంగా చక్కగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా కదలకుండా క్లాత్ పిన్స్ పెట్టుకొని కటింగ్, అంటే ఇక్కడ నేను మెజర్మెంట్స్తో కట్ చేసిన పేపర్ని అలాగే హ్యాండ్ పేపర్ని కూడా రెడీ చేసుకున్నాను. ఇవి కూడా ఇలా పెట్టి పిన్ పెట్టి కట్ చేసుకుంటాను. మనం కట్ చేసుకునేటప్పుడే అన్నీ చక్కగా చూసుకొని కట్ చేసుకోవాలండి, ఎందుకంటే ఈ పేపర్ రెడీ అయిపోయిన తర్వాత మనం మార్చుకోం కాబట్టి చాలా జాగ్రత్తగా పేపర్ కటింగ్ని నీట్గా చేసి పెట్టుకోవాలి. అప్పుడు ఈ క్లాత్ పైన పెట్టేసేసి ఎటువంటి డౌట్ లేకుండా గబగబా కట్ చేసేసుకోవచ్చు అన్నమాట. హ్యాండ్స్ కూడా సేమ్ అదే విధంగా. ఇక్కడ నేను ఈ 4 బ్లౌజెస్ కూడా ఎటువంటి మోడల్స్ అయితే ఏం వద్దన్నారు, అందుకనే ఇలా నార్మల్ కటింగే కావాలన్నారు, ఇంక అందుకనే ఇలా కట్ చేస్తున్నాను. ఏమైనా మోడల్స్ హ్యాండ్స్కి ఏమైనా మోడల్స్ కావాలంటే చూసుకొని కట్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ కదలకుండా చాలా జాగ్రత్తగా కట్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ కూడా చాలా నీట్గా కటింగ్ అయితే అయిపోయింది. ఆ తర్వాత షేప్ పట్టీస్ కానీ అలాగే హ్యాండ్స్ కానీ సేమ్ ఇదే విధంగా కట్ చేసుకుందాము. చూసారు కదా, ఈ హ్యాండ్ వచ్చేసి నేను పేపరు చిన్న పేపరే ఉందని చెప్పేసి ఖర్చు వరకు అయితే కట్ చేయలేదు, అంటే పేపర్ కటింగ్ మాత్రమే ఖర్చు కట్ చేయలేదు. క్లాత్ అనేది మనం చూసి, అంటే నేను ఖర్చుతో సహా క్లాత్ని కట్ చేస్తున్నాను కాబట్టి క్లాత్ ఎక్కువ ఉంది, పేపర్ తక్కువ ఉంది ఇక్కడ, అందుకనే పేపర్నే మామూలుగా కట్ చేశాను. ఈ క్లాత్కి మాత్రం ఖర్చుని ఎక్స్ట్రా యాడ్ చేసుకుని కట్ చేస్తున్నాను అన్నమాట. మా ఇంట్లో పేపర్లు లేవు కాబట్టి కట్ చేసి అన్నీ అయిపోయినాయి, అందుకని నేను ఈ విధంగా కట్ చేశాను అన్నమాట. తర్వాత పిన్ తీసేయండి. ఇక్కడ 4 హ్యాండ్స్ కూడా కరెక్ట్గా వచ్చేసినాయి చూసారు కదా. చాలామంది అడుగుతారు, అక్క నువ్వు మిషన్ కుడుతున్నావా కుట్టట్లేదా అని. చాలా వరకు బ్యాగ్ వీడియోసే పెడుతున్నావు ఏంటక్క అని. నాకు బ్యాగ్ వీడియోసే మరి ఎందుకనో వైరల్ అవుతాయండి, ఇంకా అందుకని అవే కంటిన్యూ చేస్తున్నా. నేను టైలరింగ్ కూడా చేస్తాను, చూసారు కదా, బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ 4 పీసెస్ మొత్తం అంత నీట్గా కటింగ్ అయితే అయిపోయిందో, అన్నీ కూడా సమానంగా ఉన్నాయి, ఎక్కడ కూడా ఆదైతే తేడా రాలేదు. అలాగే షేప్ పట్టీస్, షేప్ బెల్ట్లు కూడా చూసారు కదా, అన్నీ కూడా సమానంగా నీట్గా వచ్చేసినాయి. ఇప్పుడు మిగతా ఈ క్లాత్లన్నీ నడుము పట్టీలకి, మెడ పట్టీకి, సుర్కాజా పట్టీకి కట్ చేసుకున్న క్లాత్లు అన్నమాట ఇవన్నీ, చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.